మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు రాగలరా? ఇప్పటికే మీరు పాట చూశారు, అయినా మీరు పరీక్ష వ్రాయాలి గనుక తప్పనిసరిగా పాట వినాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, కనిపించని దానిని మనిషి ఊహిస్తాడు, కనిపించే దాని గురించి చెప్పగలడు. కళ్ళ ముందున్న వాటిని గుర్చే నిజం చెప్పడం చేతగాని మనిషికి చూడలేని వాటి గురించి మాట్లాడడం అనేది అసమంజసం అవుతుంది, అది అసంబద్ధం అవుతుంది. వాస్తవంగా ప్రతి మనిషికి చావు తర్వాత ఏమవుతుందో అనే ఒక ఉత్సాహం, ఒక క్యూరియాసిటీ, ఒక కుతూహలం అనేది తెలుసుకోవాలని ఉంటుంది. చావు తర్వాత మనిషి ఏమైపోతాడో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆరాటం, కుతూహలం ఉంటుంది. మనిషికున్న ఈ ఇంట్రెస్ట్నే కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు అని చెప్పక తప్పదు. వారిలో ఒకప్పుడు రచయితలు ఉన్నారు. మనిషికున్న ఈ బలహీనత, ఈ కుతూహలం, దీన్ని సొమ్ము చేసుకోవాలనుకున్న ఎంతోమంది రచయితలు ఎన్నో నవల్స్ వ్రాసి ఈ ప్రపంచంలోనికి విడిచిపెట్టారు. ఆ తర్వాత చిత్రరూపంగా కూడా ఈ కథలు అనేవి బయటకు వచ్చాయి. అవేమిటంటే, మనిషి మరణించిన తర్వాత దయ్యంగా మారే అవకాశాలు ఉన్నాయి, అపవిత్రాత్మలుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది కోరికలు తీరక మరణించిన వారు ప్రేతాత్మలుగా భూమి మీదకి వచ్చి తాము అనుకున్నవి సాధించుకోవడం కథలు కథలుగా ప్రజల్లో చెప్పుకోవటం జరిగింది. ఎన్నో కథలు ఇలా ప్రపంచంలోనికి వచ్చేసాయి. ఇక హాలీవుడ్ వాళ్ళు మొదలుకొని టాలీవుడ్ వాళ్ళు వరకు ఎన్నో సినిమాలు దయ్యాలను గురించి ఇప్పటికే ప్రపంచంలోనికి తీసుకొచ్చారు. వారి కథలను బట్టి, వారి చిత్రాలను బట్టి ఎవరి మీదైనా పగుండి చచ్చిపోతే, పగ తీరక చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ ప్రేతాత్మగా మారుతారు అనేది వాళ్ళ ఉద్దేశం. కోరికలు తీరక చచ్చిపోతే, కోరికలు తీరని ప్రతి ఒక్కరూ దయ్యాలుగా మారి భూమి మీదకు వస్తారు అని కూడా వారి ఉద్దేశం. ఎవరి మీద పగుందో వారిని చంపడం, ఏ కోరిక తీరలేదో ఆ కోరికలు తీర్చుకోవడం వీటి పని. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు సాధ్యం? వీరంటున్నది వాస్తవమేనా? ఇవన్నీ మనకు తెలియాలంటే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి, ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఇప్పటికీ ప్రపంచ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవన్నీ కనిపించే ప్రకృతి గురించి వ్రాయబడ్డాయి, శాస్త్రంగా పిలువబడ్డాయి. కానీ ఆత్మను గురించి ఎవరు పుస్తకాలు వ్రాయలేదు, ఆత్మ ఉనికి గురించి ఎవరు పుస్తకాలు వ్రాయలేదు. వ్రాసిన ఇదిగో ఇలాంటి కథలు వ్రాశారు, సృష్టించబడిన కల్పిత గాథలు వ్రాశారు. అందుకే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటను మీరు ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథం 10:14 10:14 కలగబోవునది జరగబోయేది, కలుగబోయేది అనగా జరగబోయేది ఏదో మనుషులకు తెలియకపోయినా బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు అన్నాడు. మనిషికున్న అలవాటు ఏమిటంటే జరగబోయేది తెలియకపోయినా తెలిసినట్లుగా మాట్లాడడం. ఈ భూమి మీదే బ్రతికుండగానే ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి తెలియదు. తెలుసంటారా? తెలియదు. తెలుసని చెప్పుకుని జ్యోతిష్యులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని మనకు తెలిసిపోయింది. ఇదిగో నీకు 1 సంవత్సరంలో మంచి ఉద్యోగం వస్తుంది అని చెబుతాడు, కానీ 4 రోజుల్లో అతడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ అందరికీ తెలుసు,
2009లో జరిగే ఎలక్షన్స్ లో మళ్ళీ నువ్వే సీఎం అన్నారండి. మళ్ళీ నువ్వే సీఎం అన్నారు. ఎలక్షన్స్ జరిగాయి, ఆయనే సీఎం, మరో 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉంటావన్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో మీరు చూశారుగా, ఏం జరిగిందండి, ఏం జరిగింది? ఆయన మరణించాడు, భవిష్యత్తే లేకుండా పోయింది. మరో 5 ఏళ్ల పాటు నీదే పరిపాలన అన్నారు. మరో 5 ఏళ్ల పాటు పరిపాలన సంగతి ఏమో, అసలు మనిషి ప్రాణాలే అడ్రస్ లేవు. జరగబోయేది మనిషికి తెలియదు. ఏమండి, ఈ భూమి మీద శరీరంతో ఉన్న ఒక మనిషికే ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు. చెప్పగలవా? చెప్పలేవు. చిలక చెప్పలేదు, చెట్టు కింద కూర్చున్న వీడు చెప్పలేడు. ప్రాణంతో ఉన్న మనిషికి, శరీరంతో ఉన్న మనిషికి, మరి అలాంటిది కనిపించే శరీరానికే భవిష్యత్తులో ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేనప్పుడు, కనిపించని ఆత్మ భవిష్యత్తులో ఏమవుతుందో నువ్వు చెప్పగలవా? అది దేవుని కౌంటర్ అక్కడ. దేవుని ప్రశ్న ఏమిటంటే, జరగబోవున్నది ఏదో మనుషులు ఎరుగుకుండినను, కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగుకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతున్నారు. మనిషిగా కనిపించే నీకే ఏం జరుగుతుందో తెలియనప్పుడు కనిపించని ఆత్మ మరణం తర్వాత ఏమవుతుందో నువ్వు చెప్పగలవా? అది ఆయన అడుగుతున్నాడు క్రింద. నరులు చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారు? అంటే తెలియజేసే వాళ్ళే లేరు. ఏమవుతుందో మనిషికి తెలియదు. అలాగే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వచనం చూడండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల జీవిత కాలం ముందు ఏది వారికి క్షేమకరమైనదో వారితో ఎవరు చెప్పగలరు? వారు పోయిన తరువాత, వారు చనిపోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? అంటే నరులు పోయిన తర్వాత ఏమైపోతున్నారో, ఆత్మ ఏమవుతుందో వారితో చెప్పేవారే లేరు. దానికి కారణం ఏంటో తెలుసా అండి? మనిషిలో ఉన్న ఆత్మ, శరీరంలో ఉన్న ఆత్మ ఏ కంటికి కనిపించదు గనుక. కానీ మనుషులు ఎలా మారిపోయారంటే, తెలియకపోయినా మాట్లాడడం నేర్చుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? చచ్చిపోయిన ఆత్మ అండి, గాలిలో కలిసిపోతుందని కొంతమంది అంటున్నారు. ఏమండి ఈ మాట అంటున్న వారిని ఒక ప్రశ్న వేస్తున్నాను. గాలి గాలిలో కలుస్తుందని అంటున్నారు కదా, ఏ మనిషి అయినా మరణించేటప్పుడు మీరు చూడండి, అతనిలో ఉన్న ఆత్మ గాలిలో కలవడం నేనే కళ్ళారా చూశానని ఎవరైనా చెప్పగలరా? ఎంతోమంది డాక్టర్లు తమ చేతులలోనే అనేక మంది పేషెంట్స్, రోగులు ప్రాణాలు విడవడం చూస్తున్నారు. చచ్చిపోతున్నారు ఎంతోమంది చేతుల్లో. కానీ ఏ డాక్టర్ చెప్పలేదు ఆ రోగులో నుంచి ప్రాణం అలా లేచి, ఆత్మ అలా లేచి గాలిలో ఇలా ఇలా వ్యాపించిందండి. అప్పుడు కొంచెం స్మెల్ వచ్చిందండి, సెంట్ వచ్చినట్టుగా, లేదంటే ఒక ఒకలాంటి ఆకారం అలా కలిసిపోయిందండి మేఘం అలా. ఎవరైనా చెప్తారండి? మరి ఎవరు చూశారు అలా కలవడం? ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. ఎవరు చూడకపోయినా ఎలా వచ్చింది? గాలి గాలిలో కలుస్తుంది, ఇది ఒట్టి గాలి మాట అన్నమాట. పోనీ మరొక మాట, ఈ ఆత్మ వెళ్ళిపోయి పరకాయ ప్రవేశం అంటే మరొక జన్మ, మరొక జన్మట. అంటే ఈ జన్మలో చచ్చిపోతే ఇంకొక జన్మ ఉంది నీకు. అంటే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరో తల్లి గర్భంలోనికి వెళ్ళి మరో శరీరాన్ని తెచ్చుకుంటుందట. ఇది ఎంతవరకు వాస్తవం అండి? బ్రహ్మానందం నీకు తెలుసు కదండి, తెలుగు ఇండస్ట్రీ హాస్యనటుడు, పద్మశ్రీ పద్మభూషణం ఇచ్చారు. బొత్తిగా జ్ఞానం లేని ప్రతివాడికి వస్తాయండి పద్మభూషణ పద్మశ్రీ అంటే. ఏ జ్ఞానం లేనివాడు అని మీరు అర్థం చేసుకోవాలి. అతను అంటున్నాడు, ఈ జన్మను దేవుడు నాకు ప్రసాదించింది 10 మందిని నవ్వించడానికి. దేవుడు జన్మనిచ్చింది నవ్వించడానికట. ఈ జన్మలో నేను 10 మందిని నవ్వించి నా జన్మను సార్థకం చేసుకున్నాను. వచ్చే జన్మలో నేను ఏగగా పుడితే 10 ఏగలను నవ్విస్తాను, దోమగా పుడితే 10 దోమల్ని నవ్విస్తూ బ్రతుకుతాను అంటున్నాడు. అంటే ఈ జన్మలో మనిషి అయితే వచ్చే జన్మలో దోమగానో ఏగగానో కుక్కగానో పంది కొక్కుగానో అంతే కదండి. ఈ జన్మలో నువ్వు మంచి చేస్తే, నీతిమంతుడు అయితే, పుణ్యం చేస్తే మళ్ళీ మనిషిగానే పుడతావు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే
ఏ పంది గానో కుక్క గానో ఎలుక గానో పుట్టాలి. అసలు ఇది నిజమంటారా? ఒకవేళ ఇదే నిజమైతే ఏది, ఈ జన్మలో నువ్వు పాపం చేస్తే వచ్చే జన్మలో కుక్కగా పందిగా పుడతావన్నది నిజమైతే, ఈ భూమి మీద మనుషులు ఉండరండి. ఎందుకంటే అంతకుముందు జన్మల్లో పుట్టిన మనుషులందరూ ఇప్పుడు ఎలా పుట్టాలి? ఎందుకంటే పాపము చేయని మనిషి అంటూ ఎవడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకంగా కూడి పనికి మాలిన వారయ్యారు, అందరూ పాపం చేసిరి అన్నాడు యేసుక్రీస్తు. ఒకవేళ ఇదే నిజమైతే పోయిన జన్మలో మనుషులందరూ ఈ జన్మలో ఎలా పుట్టాలి? కుక్కలుగా పుట్టాలి, పందులుగా పుట్టాలి. ఈ భూమి మీద మనిషి అనేవాడు కనిపించకూడదు. కానీ మనుషులు ఎందుకంటే ఎంత విస్తారంగా పుడుతున్నారు అంటే, వీళ్ళు పూర్వజన్మ అందరూ పుణ్యం చేసిన పుణ్యపురుషులు, వీళ్ళంతా అబద్ధం ఇది. అలాగైతే ఏది మరి పూర్వజన్మలో నువ్వెవరో చెప్పు. ఒకవేళ పూర్వజన్మలో పందులు కుక్కలుగా పుట్టి మంచి చేసుకుంటే మనిషిగా పుడతారంటావా? అంటే నువ్వు పూర్వజన్మలో పందివా కుక్కవా? ఇదంతా ఒట్టి కథండి, ఒట్టి కథ. ఎందుకంటే మనుషులకు మరణం ఎన్నిసార్లు వస్తుందన్నాడు దేవుడు? మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఒక్కసారే మనుషులు ఎన్నిసార్లు చావాలన్నాడండి? మనుషులు ఒక్కసారే చావాలండి. ఒక్కసారి చావాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి పుడితేనే ఒకసారి చచ్చే అవకాశం ఉంది. అదే ఒకవేళ 4 సార్లు పుడితే 4 సార్లు చావాలి. కానీ మనుషులు ఎన్నిసార్లు చావాలని దేవుడు నిర్ణయించాడు? ఒక్కసారే. అంటే పుట్టడం కూడా ఒక్కసారే. కనుక జన్మజన్మలకి ఏ ఎన్ని జన్మల సంబంధము అని పాట పాడుకుంటున్నాడు ఒక ఆయన. ఈ సంబంధం ఎన్ని జన్మల అనుబంధము, 7 జన్మలు ఎన్ని జన్మలు, ఇవన్నీ కథలండి. మనుషులకు తెలియకపోయినా విస్తారంగా మాట్లాడతారు. గాలిలో కలవదు, మరో జన్మలోనికి రాదు. ఇక 3వదిగా మనుషులు అనుకుంటున్నది ఏంటో తెలుసా అండి? దయ్యాలుగా మారుతారు, దయ్యాలుగా మారుతారు. ఇది నిజమా అండి? ఎన్నెన్ని కథలు మనుషుల మధ్య ఉన్నాయో చూడండి, ఎన్నెన్ని కథలు ఉన్నాయో. ఒక్కొక్కరిని కదిలించండి, ఒక్కొక్క కథ చెబుతారు. ఎక్కువగా అండి కథలు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు ఎక్కువగా చెప్తారండి. కారణం ఏంటో తెలుసా అండి? మనిషి భయపడే ప్రతిదాని నీ దయ్యం అంటాడు. నీ నేడే నిన్ను భయపెడుతుంది తెలుసా? మనిషికి జ్ఞానం లేనప్పుడు, నేడే దయ్యం అనిపిస్తుంది. ఎన్ని కథలు, ఎన్ని కథలు. నాకు తెలిసిన, నా చిన్నప్పుడు నేను విన్న కథలు చెప్పమంటారా? మా నాన్న చెప్పేవాళ్ళండి, దయ్యాల కథలు ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. ఒక ఆవిడట పాపం రాత్రివేళ టూరింగ్ టాకీస్లు ఉండేవి కదండి సినిమా హాళ్ళు, సినిమాకి వెళ్ళొచ్చి భర్త ఎటు ఇంట్లో లేడు కదా, హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చింది. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత మరి తినాలి కదా, తినడానికి ఏదో వండుకోవాలి. ఈ టైంలో ఏం వండుతావులే అని ఏదో పచ్చడి నూరు వేసుకుందాం, పచ్చడి తినేద్దాం. ఈ రోజుల్లో ఉన్నట్టుగా మిక్సీలు లేవు. ఆ రోజు ఊర్లో పెద్ద రోల్ ఉంటుంది, రోల్ తెలుసు కదండి మీకు, చాలామందికి రోల్ అంటే తెలుసు, పెద్ద పెద్ద రోళ్ళు ఉంటాయి. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి ఆ రోడ్లో పచ్చడి నూరుకోవడము, మసాలా నూరుకోవడం చేసుకునేవాళ్ళు. రాత్రిపూట వీధి లైట్లు కూడా లేవు అప్పుడు. రాత్రిపూట కూర్చొని మసాలాను, మరి మసాలా నూడుతుందో పచ్చడి నూరుతుందో చేస్తుంది. మరి అదే సినిమాకి వెళ్ళిన ఆయన ఏమికంటే ఒక ఆయన లేటుగా వస్తున్నాడు ఆ దారిలో. ఆ వస్తూ ఆ రోటి మీద కూర్చున్న ఆమెను చూసి ఈయన ఆగిపోయాడు. ఈమె తల వంచుకొని పచ్చడి నూరుతున్నాము తల ఎత్తి చూసింది, ఆయన చూసి ఈమె లేచి నుంచుంది. అంతే, ఆయన అటు పరిగెత్తాడు, ఈమె ఇటు పరిగెత్తింది. ఊరంతా గప్పున ఒక 1-2 గంటల వరకు ఎవరు నిద్రపోలేదు. తర్వాత ఎవరంటే ఆ పార్టీ ఈ పార్టీ కలిసింది. ఓ అక్క నువ్వా ఇక్కడ కూర్చుంది, బాబు నువ్వా వచ్చింది, ఇదండి దయ్యం. చూశారా, ఇలా పుట్టినవే దయ్యం కథలన్నీ. అలాగే పల్లెటూరుల్లో పొలాల మీద కాపలాకి వెళ్తారు తెలుసు కదండి. ఇద్దరు కాపలాకి వెళ్ళారట పొలం మీద కాపలాకి, మంచి నిద్రలో ఉన్నారు. ఈ లోపల ఒకడికి బయటికి వెళ్ళాలనిపించింది, పక్కనే చెరువు గట్టు, చెరువు లోపలికి దిగాలి. ఇద్దరు నిద్ర కళ్ళతోనే ఉన్నారు. ఒకడు లోపలికి వెళ్ళాడు చెరువులోనికి దిగి, మరి శుభ్రం చేసుకొని రావాలి కదండి.
ఒకడు పైన ఉన్నాడు. ఈ లోపల లోపలికి వెళ్ళిన వాడికి నిద్ర వచ్చి కాసేపు నిద్రపోయి పైకి లేచాడు. అలా పైకి గట్టెక్కి పైకి వస్తున్నాడు. వాడు వెళ్ళేలోపు ఇక్కడున్నవాడు నిద్రపోయాడు. టైం చాలా గడిచిందండి. ఈ లోపల నేనెందుకు వచ్చాను వాడు మర్చిపోయాడు, లోపలికి వెళ్ళిన వాడు బయట ఒకడు వచ్చాడన్న సంగతి మర్చిపోయాడు. ఎలా వీడు ఆ గట్టెక్కి పైకి వస్తుంటే ఈ బయట ఉన్నాడు చూసారా, వీడు నిద్రలో నుంచి కొంచెం అలా లేచి చూశాడు, పైన ఒక ఆకారం పైకి లేస్తుంది. బాబోయ్ దెయ్యం అని చెప్పి వీడు పరుగులు తీస్తుంటే పైకి వచ్చేవాడు దెయ్యం ఎక్కడుందని వీడు వాడు వెనక పరిగెత్తుతున్నాడు. వీడు వెనక పరిగెత్తుకు రావడం చూసి వీడు ఇంకా ముందుకు పరిగెత్తుతున్నాడు. పరుగు పరుగున పరుగున ఇద్దరు వెళ్ళి ఊర్లో పడ్డారు. ఏది దెయ్యం అంటే ఏది దెయ్యం, ఓ వాళ్లే దెయ్యం. చూశారండి ఎలాంటి కథలు చూశారు. మనుషులు ఎరుగకుండా నన్ను విస్తారంగా మాట్లాడతారు. ఏమండి, ఒకవేళ చనిపోయిన వాడు, చనిపోయిన మనిషి ఆత్మగా భూమి మీద సంచరించటం నిజమే అయితేనండి ఈ భూమి మీద ఎవ్వరు మనుషులు బ్రతకరండి. ఎందుకంటే ప్రతివారు కోరికలు తీరక చచ్చిపోతున్నారు. కోరికలు తీరని వారు దయ్యాలుగా మారతారన్న మాట నిజమైతే ఏమండి ఎవరు కోరికలన్నీ తీరి చచ్చిపోతున్నారు చెప్పండి. పలానాయన ఇంటికి స్లాబ్ వేయడానికి కష్టపడ్డాడు కానీ స్లాబ్ వేయకుండా అని చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతే పాపం ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడట. ఇంటి మీద భ్రమ పోలేదండి, భీతి పోలేదండి. ఎలాంటి మాటలు మాట్లాడతారండి, తెల్లటి బట్టలు వేసుకొని రాత్రి వేళ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు. తిరిగి మాత్రం ఏం చేశాడు, స్లాబ్ వేసి వెళ్ళాడా, స్లాబ్ ఏమైనా వేయగలడా. పిల్లల మీద ప్రేమ తీరక వస్తున్నాడట, వచ్చి మాత్రం ఏం చేయగలడు చెప్పండి. ఒక ఆయన దారిలో కలిశాడండి, కాళ్ళు వెనక్కు ఉన్నాయండి. దయ్యానికి ఎలా ఉంటాయట కాళ్ళు, దయ్యానికైతే కాళ్ళు వెనక్కు ఉన్నాయట, మనిషికైతే కాళ్ళు ముందుకుంటాయట. అందుకే ఈ మాట ఎవరు విన్నారో తెలియదండి, రోడ్డు మీద ఎవరైనా పొరపాటున పలకరిస్తే వెంటనే అగ్గిపుల్ల గీసి కాళ్ళకెళ్ళి చూస్తారట. అగ్గిపుల్ల గీసి కాళ్ళకెళ్ళి ఎందుకు చూడాలి, కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా, అమ్మాయి ముందుకే ఉన్నాయి కాబట్టి మాట్లాడచ్చు. ఏమంటే అసలు దయ్యానికి కాళ్ళు ఉంటాయా, దయ్యానికి చేతులు ఉంటాయా, దయ్యం అసలు కనిపిస్తుందా? ఆత్మ గురించి చెప్పాలంటే దేవుడు చెప్పాలండి. మొదటిది మీరు గమనించవలసింది, గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మను మనిషి చూడలేడండి. లోకసువార్త 24వ అధ్యాయం, లోకసువార్త 24వ అధ్యాయం 36 నుంచి వారు ఇలాగ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. వాళ్ళందరూ ఒకచోటే ఉన్నారు, యేసుక్రీస్తు శిష్యులంతా. ఇలాగ వాళ్ళు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. యేసు ప్రభు మరణించాడని అనుకుంటున్నారు. సడన్గా ఆయన కనిపించేసరికి ఏమనుకుంటున్నారండి వాళ్ళు, భూతము తమకు కనబడెను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి, భూతము అంటే ఆత్మ అని క్రింద ఉందండి, భూతము అంటే ఆత్మ. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహం ఎందుకు పుడుతుంది, నేనే ఆయనను అనుటకు ఇదిగో నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి, వెనక్కి తిరిగి ఉన్నాయి చూడండి అన్నాడండి. వెనక్కున్నాయా ముందుకున్నాయా చూడండి అంటలేదండి, వాటిని పట్టుకుని చూడండి. ఎందుకంటే నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతానికి ఆత్మకు ఉండవు. ఆత్మకేముండవు, శరీరం ఉండదు, మాంసం ఉండదు, ఎముకలు ఉండవు. మాంసము ఎముకలు శరీరము లేని దానిని నువ్వు చూడగలవా? ఆకారం లేనప్పుడు ఆత్మను చూస్తావండి, చూడలేము. మరణించిన తర్వాత శవం సమాధిలో ఉంది, ఆత్మను నేను చూశానంటావేంటి? బైబిల్లో దయ్యాల గురించి ఉంది కానీ బైబిల్లో ఎక్కడ ఎవరు దయ్యాన్ని చూసినట్టు బైబిల్లో లేదండి. నేను పలానా దయ్యాన్ని చూశానని ఎవరైనా చెప్పినట్టు బైబిల్లో ఉందని చూడండి, దయ్యాన్ని ఎవ్వరు చూడలేదు, ఆత్మను ఎవ్వరు చూడలేదు. బైబిల్లో ఆత్మను చూసినట్టు ఎక్కడా లేదు. మరి మనవాళ్ళు ఏమంటారు, అదిగో తెల్లటి ఆకారం, తెల్లటి ఆకారం దయ్యమేనా?
తెల్లటి ఆకారం దయ్యమేనా? ఏ లైట్ కాంతితో కనబడుతుంది? అర్ధరాత్రి లేచినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మన మైండ్? నిద్రలో లేచాం, లేపడానికి వచ్చిన వాడు కూడా దయ్యంలానే ఉంటాడు. మనకి ఏదో కళలో ఉంటాం, ఏదో ఆ భావాలలో ఉంటాం. కొన్ని కొన్ని కళలు చూడండి, మీరు ఆలోచించండి. ఎవరో మన వెంట పడుతున్నట్టు, ఎవరో కత్తులు తీసుకొని నరగడానికి వెంట పడుతున్నట్లుగా ఉంటుంది. ఎంత పరుగులు తీసినా అక్కడే ఉంటాం, ముందుకెళ్ళాం. లేదా ఎక్కడి నుంచో ఎత్తు నుంచి ఎవరో తోసేసినట్లుగా కళలు వస్తుంటాయి, అలా కిందకు పడిపోతున్నట్టు. మనసంతా అదొక రకమైన భయం ఆవహించి ఉంటుంది, శరీరం అంతా వణుకుతుంటుంది. అప్పుడు ఎవరైనా వచ్చి లేపారనుకోండి, మామో అంటాం. ఎందుకు అరిచావు ఇలా? ఎలా ఎందుకు అరిచావు? ఈ బయట చేసేది కళలో చేసినట్లుగా అనిపిస్తుంటుంది. మనం భయపడేదే దయ్యం అండి, మనం భయపడుతున్నదే దయ్యం. కానీ నిజానికి మరణించిన వారు దయ్యాలుగా రారండి. బైబులే దీనికి ఆధారం అండి. మరణించిన వారు దయ్యాలుగా రావడానికి అవకాశం లేదు. ఒకవేళ దయ్యాలు వస్తాయి, అది మరణించిన వాళ్ళు వస్తారు, అది పగబట్టిన వాళ్ళు వస్తారని నువ్వంటే ఏమండి? మధుసీను పరిటాల రవిని చంపేశాడు. మధుసీను ఎవరిని చంపాడండి? పరిటాల రవిని చంపాడు. పోనీ దయ్యానికి ఎవరు చంపారో తెలియలేదు అనుకోకండి. ఆ తర్వాత మధుసీను పబ్లిక్గా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడే ఇవ్వలేదా? ఇంటర్వ్యూ ఇచ్చాడు, నేనే పరిటాల రవిని చంపేశానని. ఇప్పుడు పరిటాల రవి దయ్యమైపోయి మధుసీను చంపాడా? చంపాడా అండి? ఎవరు చంపారు మరి? ఓంప్రకాష్ అనేవాడు చంపేశాడు. ఓంప్రకాష్ అనేవాడు ఏదో కూర్చొని రామకోటి రాసుకుంటున్నాడట, లైట్ వేసుకొని. ఒకే గదిలో ఉన్నారు, జైల్లో ఒకే ఛాంబర్లో ఉన్నారు. ఏ లైట్ బంద్ చేయరా అన్నాడట వీడు మధుసీను. అన్న రాసుకుంటున్నానన్న అన్నాడట. నేను ఎవడనో తెలుసా నీకు, బంద్ చేయి, చంపేస్తారా నిన్ను తెల్లవారేసరికి, పేపర్లో నీ వార్త వస్తుంది అన్నాడట. వీడికి భయం పట్టుకుంది, వీడు నిజంగానే హంతకుడు. ఏ రాత్రి వేళ నన్ను చంపుతాడో అని భయపడిపోయి డంబెల్స్ ఉంటాయి చూసారా, డంబెల్స్ ఎక్సర్సైజ్ చేసే డంబెల్స్. జైల్లో ఒక డంబెల్ ఎందుకు వచ్చిందో మిస్టరీ. ప్లాన్ అనుకోవచ్చు ఇది. జైల్లో డంబెల్స్ ఉంటాయండి, మరి డంబెల్ జైల్లోకి రావడం ఏంటి? ఏ పోలీసో అందించి ఉండాలి, అంటే దీని వెనక ఏదో ప్రణాళిక ఉండాలి అంతే. ఆ డంబెల్ తీసుకొని నిద్రపోతున్న మధుసీను తలను చితక బాధేశాడు. అప్పుడు మధుసీను వెంటనే బయటకు వచ్చి దయమైపోయి ఓంప్రకాష్ గారిని చంపాలా వద్దా? మరి వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీసులు ఎన్కౌంటర్ చేయటం, పోలీసులు చంపడం ఏంటండి? మీరు ఆలోచించండి. రాజీవ్ గాంధీని చంపేసిన ప్రభాకరన్ పిల్లని ఎవరు చంపాలి? రాజీవ్ గాంధీని చంపాలి. బెనజీర్ భుట్టోని చంపేసిన వాళ్ళని ఎవరు చంపాలి? దయమైపోయి బెనజీర్ భుట్టో చంపాలి. సద్దాం హుసేన్ చంపిన వాళ్ళని దయ్యమైపోయి సద్దాం హుసేన్ చంపాలా వద్దా? నిజంగా చనిపోయిన వాళ్ళు కోరికలు తీరక చచ్చిపోతారన్నది నిజమైతే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే వచ్చి ఉండేదండి. ఎందుకు? ఆత్మహత్యలు చేసుకున్నారు కదా చాలామంది, యాదయ్య కానీ మరో శ్రీనివాసరెడ్డి కానీ చాలామంది ఉన్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళంతా దయ్యాలైపోయి సోనియా గాంధీ మేడను, మన్మోహన్ సింగ్ మేడను పట్టుకున్నారనుకోండి, తెల్లారేసరికి తెలంగాణ రాదు, వస్తుందా రాదా? మరి ఇవన్నీ ఎందుకు జరగడం లేదండి? దయ్యము కథ సృష్టించబడింది. తెలుగులో ఒక విఠలాచార్య దరిద్రుడు పుట్టాడు కదండి, ఆడవాళ్ళకే ఒంటి కత్తుకుపోయి తెల్ల డ్రెస్ వేసి పెద్ద మోహిని దెయ్యం, పెద్ద మోహిని దెయ్యమట. చిన్న పిల్లకి ఒంటి కత్తుకుపోయి డ్రెస్ వేసి చిన్న మోహిని దెయ్యమట. అక్కడి నుంచి దయ్యం అంటే ఎలా ఉంటుందో మన వాళ్ళు గీత గీశారు, ప్లాన్ చేసుకున్నారు. దయ్యం అంటేనండి జుట్టు విరబూసుకోవాలి, ఏ జడేసుకోవడం దానికి ఇష్టం ఉండదా? మల్లెపూలు మాత్రమే పెట్టుకోవాలి, ఆ తర్వాత తెల్ల చీర మాత్రమే కట్టుకోవాలి, ఆ తర్వాత ఖచ్చితంగా గజ్జలు కంపల్సరీ. దయ్యాలకు గజ్జలు కంపల్సరీ, ఎందుకంటే నడుస్తున్నప్పుడు జుట్టు తెలియాలి కదా గల్లు గల్లు అని. దయ్యం తెలియకుండా రావచ్చు కదండి, గజ్జలు కట్టుకొని వచ్చి మరి చెప్పాలని నేను వచ్చానని. పైగా పాట పాడాలి, పాట పాడకపోతే దయ్యం ఎఫెక్ట్ ఉండదు. అలా ఊగుతూ నిన్ను వేడని నేడను నేనే. ఎవరు చెప్పారండి దయ్యం ఎలా ఉంటుందండి? ఎవరు చెప్పారు? బ్రతుకున్నప్పుడు ఎన్నో రంగుల చీరలు ఇష్టం ఆడవాళ్ళకి, బ్రతుకున్నప్పుడు ఎన్నో రకాల పువ్వులు ఇష్టం, చచ్చిపోగానే యూనిఫామ్ అది వాళ్ళకి. తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళను దయ్యాల యూనిఫామ్, స్కూల్ ఒకటి ఉంటుంది అక్కడ,
మల్లెపూలు మాత్రమే పెట్టుకొనవలెను, అర్ధరాత్రి అది అమావేశ వేళ మాత్రమే కనపడవలెను, అప్పుడప్పుడు శ్మశానాల్లో చెట్టు మీద కూర్చొని నిప్పులు కక్కవలెను. ఇవన్నీ కట్టుకథలండి, ఇవన్నీ కట్టుకథలు, ఇవన్నీ కట్టుకథలు. మరణించిన వారు ప్రేతాత్మలుగా రారండి, ఎందుకంటే మరణించిన ఆత్మలు ఏమైపోతాయో దేవుడు స్పష్టంగా చెప్పాడు. బైబిల్లో చెప్పబడింది ప్రపంచంలో జరగాలి. బైబిల్లో దేవుని మాట ప్రకారం ఈ ప్రపంచంలో జరగాలండి. మరణించిన వారు ఏమవుతారో బైబిల్లో ఉందో చూడండి. యోబు గ్రంథం 21:13 యోబు గ్రంథం 21:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. తమ దినములు గడిపిన తర్వాత, అవి ముగిసిన తర్వాత ఒక్క క్షణంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలట? తమ దినములు గడిపేశారు. ఏ మనిషి అయినా తన దినములు ఈ భూమి మీద గడపగానే, అవి గడిచిపోగానే, అవి ముగిసిపోగానే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పాతాళానికి వెళ్ళాలి. ఏ భూమి మీద ఉండకూడదా? ఉండడానికి వీల్లేదండి, ఉండడానికి వీల్లేదు. మానవుల ఆత్మలు భూమి మీద ఉండవండి, ఎందుకంటే భూ వాతావరణం మానవుని ఆత్మ ఉండడానికి అనుకూలమైనది కాదు. అందుకే దేవుడు భూమి మీద ఉండడానికి ఒక ఆకారాన్ని తయారు చేశాడు. అంతరిక్షంలో వెళ్ళే వాళ్ళని చూడండి, స్పేస్ సూట్ ఉంటుంది వాళ్ళకి, వ్యోమగాములు అంటారు వీళ్ళని. అంతరిక్ష యాత్ర చేసే వ్యోమగాములను మీరు చూస్తే, ఈ శరీరం చుట్టూ చుట్టబడిన ఒక తెల్లటి గుడ్డలాంటి ఒక ఆకారం ఉంటుంది, తలకు పెద్ద హెల్మెట్ ఉంటుంది, చేతులకు పెద్ద పెద్ద గ్లౌజులు ఉంటాయి, వాళ్లే మరమనుషుల్లా ఉంటారు. ఎందుకు ఇలాంటి సూటు వాళ్ళకి ఇవ్వబడింది? కొన్ని కోట్ల రూపాయల ఖర్చట ఆ సూటు, కొన్ని కోట్ల రూపాయల దాని ఖరీదు. ఎందుకు ఈ సూటు వాళ్ళు ఈ శరీరం మీద ధరించుకున్నారు అంటే, వాళ్ళు వెళ్ళి ఆ వాతావరణాన్ని తట్టుకోవాలంటే ఇలాంటి సూటు తప్పనిసరి. చంద్రమండలంలో ఉన్న వాతావరణం ఈ శరీరాన్ని ముక్కలుగా పగలగొడుతుందంటండి. సూటు లేకపోతే ముక్కలుగా పగలగొడుతుందట. గురుత్వాకర్షణ శక్తి ఉండదు. గురుత్వాకర్షణ శక్తి ఉన్నంత వరకే ఈ అవయవాలు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తిని దాటి బయటికి వెళ్ళానో ఈ జాయింట్లన్నీ ఊడిపోతుంటాయి, ఈ మాంసం అంతా ఊడిపోతుంటుంది, నరాలన్నీ తెగిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండడానికి దానంతటిని శరీరాన్ని బిగించి కట్టే సూట్ ఇది. అలాగే ఈ భూ వాతావరణంలో ఆత్మ ఉండాలంటే ఉండదు అది. ఆ ఆత్మను బంధించడానికి అవసరమైన సూటుని దేవుడు చేశాడు. ఆ సూటే ఈ శరీరం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిందా ఆత్మ ఒక క్షణం కూడా ఇక్కడ ఉండదట. అందుకే మనిషి ఈ శరీరపు దినాలు గడిచిపోగానే ఆత్మ ఒక్క క్షణంలో ఏమవుతుందట? ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళాలి. మరి దయ్యాలుగా ఎప్పుడు వస్తాయి? అబద్ధం అది. దయ్యాలు అవుతాయా? అబద్ధం అది, అబద్ధం. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళాలి, పాతాళ శిక్షలోనికి వెళ్ళాలి. అందుకే ధనవంతుని సందర్భంలో ధనవంతుడు ఎన్ని రోజులు ఆగి పాతాళానికి వెళ్ళాడండి చూడండి. లోకాసువార్త 16:22. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో పాతిపెట్టబడినప్పటికీ ఎక్కడ కనిపిస్తున్నాడు? పాతాళంలో. ఎందుకు అప్పుడే వెళ్ళిపోయాడు? దేవుని రూలు ప్రకారం, దేవుని నియమ నిబంధనల ప్రకారం ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి మనిషి? పాతాళానికి వెళ్ళాలి. రైట్ అండి. దేవుడు అన్నట్టుగానే దేవుని రూల్ ప్రకారం మనుషులందరూ చనిపోగానే ఆత్మలన్నీ పాతాళానికి వెళుతున్నాయి. కానీ పాతాళానికి వెళ్ళిన తర్వాత వచ్చే అవకాశం ఉందా అండి అని మీరు అనొచ్చు. అప్పుడు యోబు గ్రంథంలో దాని గురించి వివరణిచ్చాడు. యోబు గ్రంథం 7:9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు. ఒకసారి పాతాళానికి వెళ్ళాడా, మరలా తన ఇంటికి? మా వాళ్ళను చూడాలనిపిస్తుంది, ఇల్లును ఒకసారి చూడాలనిపించి వచ్చాను. దయాలు పట్టిన వాళ్ళు మాట్లాడతారు చూసారా,
దయ్యాలు పట్టిన వాళ్ళు మాట్లాడారని మీరు చెప్తారా? ఏమంటే పలానా ఆవిడ దయ్యం పట్టిందండి, మరి ఎందుకు వచ్చావని అడిగితే మా ఇంటిని చూడడానికి వచ్చానంటుంది, నా పిల్లల్ని చూసుకోవడానికి వచ్చానంటుంది, మా వాళ్ళందరిని చూసిపోవడానికి వచ్చానంటుంది. ఇవన్నీ కథలండి. పాతాళానికి దిగిపోయిన వాడితో ఎన్నటికి తన ఇంటికి రాడు, అతని స్థలము అతనిని మరలా ఎరుగదు, రాదు, ఇక రావడానికి వీల్లేదు. పాతాళానికి వెళ్ళిపోయిన వాడు శాశ్వతంగా అక్కడ ఉండాలి. హత్య చేసిన వాడిని చట్టము న్యాయస్థానాలు ఎలాగూ రోడ్డు మీద తిరగనివ్వవో, జైలుకు వెళ్ళిపోవాలి. హత్య చేస్తే నిన్ను భూమి మీద తిరగనిస్తారండి? చక్కగా ఊర్లో ప్రజల మధ్య తిరగనిస్తారా? వెంటనే చెరసాలకు వెళ్ళిపోవాలి. నువ్వు తిరుగుతున్నావంటే చట్టం కళ్ళు కప్పేవేమో, చట్టం కళ్ళు కప్పి హత్య చేసిన నువ్వు మనుషుల మధ్య తిరగగలవేమో, కానీ ఒకసారి మరణించి పాతాళానికి వెళ్ళవలసిన నువ్వు దేవుని కళ్ళు కప్పి భూమి మీద తిరగడానికి వెళ్ళలేదు. పాతాళానికి ఒకసారి వెళ్ళావా? వచ్చే అవకాశమే లేదండి, వచ్చే అవకాశమే లేదు. భూమి మీదకి రావడం ఏంటండి? అబ్రహాము ధనవంతు ఏమన్నాడు తెలుసండి? పాతాళ లోకంలోనే ఒక చోటు నుంచి మరో చోటుకి రావడానికి అవకాశం లేదన్నాడు. ధనవంతుడు వేదనకరమైన స్థలంలో మంటల్లో కాలుతున్నాడు. అదే లోకంలో అబ్రహాం ఏం చేస్తున్నాడు? లాజర్ ఏం చేస్తున్నారు? నెమ్మది పొందుతున్నారు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు 26లో, మీ యొద్ద నుండి మా దగ్గరకు, మా దగ్గర నుంచి మీ దగ్గరకు దాటగోరువారు, మీరు దాటగోరతారు నాకు తెలుసు. వేదనలో ఉండవాళ్ళు ఏమనిపిస్తుంది? ఎదురుగా చక్కగా హాయిగా ఉండేవాళ్ళని చూస్తే దేవుడు కూడా భలే ప్లాన్ చేశాడండి. దేవుడు కోసం బ్రతకనందుకు మంటల్లో కాలిపోతున్న వాళ్ళు, చక్కగా సుఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళని చూసి కుళ్ళి కుళ్ళి చస్తూ చావాలి అక్కడ. మరీ బొత్తిగా లేకపోతే సుఖంగా ఉన్నవాడిని ఎదురుగానే పెట్టాలండి. నెమ్మది పొందుతున్నారు లాజరు, అబ్రహాం. నెమ్మది పొందే వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఎంత సుఖం అనుభవిస్తున్నారు వీళ్ళు కళ్ళారా చూసేలా ఏర్పాటు చేశాడు దేవుడు. నా కోసం బ్రతకనందుకు మీరు చూడండి రా ఎలాంటి దాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు వీళ్ళకేమనిపిస్తుంది? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనిపిస్తుందట. అనిపిస్తుందని దేవుడికి తెలుసు, కానీ దాటకుండా మధ్యలో ఏం పెట్టాడు తెలుసండి? అగాధం. ఒక లోకంలోనే ఒక చోటు నుంచి మరో చోటుకి దాటడానికి వీలు లేకుండా చేశాడే దేవుడు. అలాంటిది అక్కడ నుంచి మరో లోకానికి వెళ్ళడానికి అవకాశం ఇస్తాడా? ఇవ్వడు. ఒకసారి మరణించావా, నువ్వు పాతాళానికి వెళ్ళిపోవలసిందే, తిరిగి భూమి మీద రావడానికి వీలే లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట ప్రకారం మనుషులు ప్రేతాత్మలై కోరికలు తీరకో ఎదుటి వారి మీద పగతోనో భూమి మీదకు వస్తాయా? దేవుని మాట ప్రకారం రావు. మరి మేము చూసేది ఏంటండి? అబద్ధమా? మీకు అనుమానం మేము చూసేది అబద్ధం అంటారా? ఎంతోమందిని దయ్యం పట్టిన వాళ్ళు మేము స్వయంగా చూసాం కదండి. చాలామంది పాస్టర్లు అండి, మన ఈ పాట ఒప్పుకోరండి, చాలామంది పాస్టర్లు. ఎందుకు? అందులో వీళ్ళు కూడా పాలి భాగస్థులు గనక, ఎందులో ఈ పాపంలో కూడా వాళ్ళు కూడా వదిలిస్తుంటారు దయ్యాలని. వీళ్ళు కూడా దయ్యాలను వదిలిస్తుంటారండి. ఏమండి, మేమే స్వయంగా దయ్యాలను వదలగొడుతున్నాం లేవని అంటారు ఏంటండి అంటారు. ఏమండి, చాలామంది కొన్ని మానసిక రోగాలను దయ్యాలనుకొని పొరపాటు పడుతున్నారు. మీరు చూస్తున్నారే, జుట్టు వేర పూసుకొని వెలవెలలాడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏవేవో పేర్లు చెబుతూ చాలామంది స్త్రీలు పురుషులు ఉంటారు చూసారా? వీళ్ళు మానసిక రోగులు, మానసిక రోగులు. ఇలాంటివి ఎక్కువ శాతం చదువు లేని పల్లెటూర్లలో ఎక్కువ కనిపిస్తాయి చూడండి. చదువు లేని వాళ్ళల్లో, జ్ఞానం లేని వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి, స్త్రీలలో. దీన్ని స్కిజోఫీనియా అనే వ్యాధి అంటారు మానసిక రోగులైతే, మానసిక వైద్యులైతే. ఈ దయ్యం పట్టినట్టుగా ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏవేవో కనిపిస్తున్నాయని అరుస్తూ పేర్లు చెబుతూ ఉంటారే, ఇది ఒక వ్యాధి అండి, ఇది మానసిక వ్యాధి. ఆ వ్యాధి పేరు స్కిజోఫీనియా. స్కిజోఫీనియా ఎలాంటి వారికి రోగం వస్తుందంటే, సరిగా వేళకు తినకుండా బాగా ఒత్తిడికి లోనవుతారు చూసారా? బాగా ఒత్తిడికి, స్ట్రెస్, మానసిక ఒత్తిడికి గురైన వారు ఈ వ్యాధి బారిన పడతారండి. మీరు చూడండి, ఇప్పటికీ మనం టీవీల్లో దయ్యం పట్టిందని విలవిలలాడిస్తూ దయ్యాలు వదలగొట్టి ఈ తతంగాలన్నీ ఎక్కడ కనిపిస్తాయి? ఇదిగోండి ఆ గద్వాల ప్రాంతాలలో,
ఆ మహబూబ్ నగర్ ప్రాంతంలో, అలాగే ఆ కర్నూలు చివరి ప్రాంతాల్లో, ఆ కర్ణాటక మిగిలిన ప్రాంతాలతో చూస్తేనండి, ఆ ప్రాంతాలు చదువు తక్కువ ఉన్న ప్రాంతాలు, ఒప్పుకోవలసింది అది. చదువు తక్కువ ఉన్న ప్రాంతాలు, జ్ఞానం తక్కువగా ఉన్న ప్రాంతాలు. అలాగే ఇక్కడ కూడా విజయవాడ సైడ్ కానీ గుంటూరు సైడ్ కానీ సిటీలలో చదువు ఉన్న ఏరియాల్లో ఉండవు, బాగా పల్లెటూరు ఏరియాల్లో ఇలాంటివి కనిపిస్తాయి. వాళ్ళు వేళకు తినరు, తిందామన్న కొన్ని ప్రాంతాల్లో వారి ఇంట్లో ఉండదు. పైగా భర్త వేధింపులుంటాయి, అత్తమామల వేధింపులుంటాయి. భర్త తాగుబోతుంటాడు, ఇంట్లోనికి ఇవ్వడు, పైగా వచ్చి కొడుతుంటాడు. అలాగని అత్తమామలు వీళ్ళు సరిగా ఉండరు. తినక ఈ మానసిక క్షోభ అనుభవించి కుమిలి 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 ఏమైపోతుందో తెలుసండి, మానసికంగా ఒక రకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె మెదడు దెబ్బతింటుందండి. అలా మెదడు దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందో తెలుసండి, పెద్ద మెదడు పనిచేయటం ఆగిపోతుంది ఒక క్షణం పాటు. అంటే పనిచేయటం ఆగిపోతుందండి, మొత్తం చచ్చిపో డెడ్ అయిపోతుందని కాదు దాని ఉద్దేశం. కొన్ని అస్తవ్యస్తంగా మారిపోతాయి, ఆ మెదడులో అస్తవ్యస్తం అయిపోతాయి ఆ కేంద్రాలన్నీ. మీకు తెలుసు మెదడులో కేంద్రాలు ఉంటాయని, మెమరీ ఉంటుందని. మనకి అనుకోకుండానండి మనం వింటున్న కొన్ని మాటలు రికార్డ్ అయిపోతాయి. ఇప్పుడు నేను వింటున్న మాటలు మీకు మెదడులో రికార్డ్ అవుతాయి, రికార్డ్ అవుతాయి. అలాగే మీరు అనేక మంది మాటలు వింటుంటారు, మీ బంధువుల మాటలు, స్నేహితుల మాటలు, వాళ్ళ మాటలు కూడా రికార్డ్ అవుతాయి ఒక్కొక్కసారండి. మెంటల్ అబ్నార్మల్ స్టేట్ అంటారు, మానసిక అసమతుల్యత, మెంటల్ అబ్నార్మాలిటీ ఏర్పడినప్పుడు, ఇలాంటి ఈ స్కిజోఫీనియా వ్యాధి వచ్చినప్పుడు మీరు ఎవరి మాటలో రికార్డ్ చేసుకున్నారే మెదడులో, ఎవరి మాటలో, ఆ మాటలు మీ మాటలుగా వస్తుంటాయి బయటికి. మీకు అర్థమైందా? ఇది మానసిక వ్యాధి. ఎవరి మాటలో మీ మెదడులో రికార్డ్ అయ్యాయి అవి. ఈ మానసిక సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఎవరో మాటలు మీ మాటలుగా మీ నోట్లో నుంచి వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సిస్టమ్ దెబ్బతింది, ఇక్కడ సిస్టమ్ దెబ్బతింది. అందుకే వింత వింతగా ప్రవర్తిస్తూ శరీరంలో ఉన్న బలహీనతను బట్టి విదిలించుకుంటూ ఏమండి గందరగోళం చేస్తుంటారు. ఎవరమ్మా నువ్వు అంటే ఎవరో చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్తుంటారు. వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలే వినిపిస్తుంటారు. దీనిని బట్టి ఆ దెయ్యం పట్టిందని మనం అనుకుంటున్నాం. చచ్చిపోయిన వాడు దెయ్యమై ఈమెను పట్టాడు అనుకుంటున్నాం, కాదు. చచ్చిపోయిన ఆవిడ దెయ్యమై ఈమెను పట్టింది అనుకుంటున్నాం, కాదు. ఈమె మానసిక స్థితి దెబ్బతింది, ఈమె మెంటల్గా దెబ్బతింది, ఈమె మెదడు సిస్టమ్ సరిగా పనిచేయటం లేదు. ఎవరి మాటలను తన మాటలుగా ఇలా అవుట్పుట్ నోటి ద్వారా మాట్లాడుతుంది, ఎవరి మాటలను తన మాటలుగా మాట్లాడుతుంది. దీనిని మానసిక వైద్యులు స్కిజోఫీనియా వ్యాధి అన్నారు. స్కిజోఫీనియా అంతే తప్ప ఏవో ఆత్మలు వచ్చి పట్టాయని కాదండి. స్కిజోఫీనియా వ్యాధి, వీళ్ళు ఉన్నట్టుండి అరుస్తారు, ఏవో రూపాలు కనబడుతున్నాయంటారు, ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి, రమ్మన్నాయి పిలుస్తున్నాయని అని అరుస్తారు. ఒకప్పుడండి చదువు జ్ఞానం లేని రోజుల్లో రోగం తెలియని ప్రతిదాన్ని దయ్యం అనుకునేవాళ్ళండి, కారణం తెలియని ప్రతి రోగాన్ని, మందులు లేని ప్రతి రోగాన్ని ఏమనుకునేవాళ్ళు తెలుసండి, దయ్యం అనుకునేవాళ్ళు. ఒకప్పుడు ఎయిడ్స్ గురించి తెలియదు, ఎయిడ్స్ గురించి ఒకప్పుడు తెలియదండి. ఎయిడ్స్ అంటే ప్రత్యేకమైన రోగం కాదు, అది నీ రోగ నిరోధక శక్తి రోజు రోజుకి కుచించుకుపోవడమే ఎయిడ్స్. ఒక 40-50 ఏళ్ల క్రితం దీని గురించి తెలియదు. వీడు పూట పూటకి ఎండిపోతుంటాడు, రోజు రోజుకి నీరసించిపోతుంటాడు, జబ్బేదో తెలియదు. రోగ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకేం అర్థమవుతుంది? ఆ రోజుల్లో ఉన్న వైద్యులు ఎవరు? ఏదో ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు, ఏవో చిన్న చిన్న డాక్టర్లు. రోగం అంతుపట్టదు కానీ వీడు నశించిపోతూ కుశించిపోతూ ఉంటాడు. అమ్మ ఏదో చేతబడి చేశారు తీసుకెళ్ళండి అమ్మంటారు. చేతబడి కాదు, వీడు చేసుకున్న బడిది, వీడు తెచ్చుకున్నది ఇది. ఏంటది? ఎయిడ్స్. అప్పుడు తెలియదు అది ఎయిడ్స్ అని. మందులు లేని తమకు అందని ప్రతి రోగాన్ని దయ్యం అనుకునే పరిస్థితి. ఇప్పుడు మానసిక వైద్యం అభివృద్ధి చెందింది. దయ్యాలో కాదో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కదా తెలిసేది, ఆలోచించండి. ఇకపోతే యేసుక్రీస్తు కాలంలోనూ అలాగే అపోస్తుల కాలంలో దయ్యాలు ఉన్నాయి కదండి, మీరేంటండి లేవంటారు, మీరేంటండి రావంటారు అని ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది. ఇక్కడ మనం ఒకటి తేల్చుకోవాలండి, యేసుక్రీస్తు కాలంలో దయ్యాలు వచ్చిన మాట నిజమే, మనుషులను పట్టిన మాట కూడా నిజమే. అయితే అవి చనిపోయిన మనుషుల ఆత్మలు మాత్రం కాదు.
ప్రారంభ శతాబ్దంలో దయ్యాలు వచ్చిన మాట నిజమే, మనుషులను పట్టిన మాట నిజమే, కానీ అవి మరణించిన మనుషుల ఆత్మలు కాదు. ఎలా చెప్పగలరండి అంటారా? ఏ దురాత్మైనా మనిషిని పట్టాలంటేనండి, మళ్ళా చెబుతాను, ఏ దురాత్మైనా మనిషిని ఆవహించాలంటే ముందు దేవుని పర్మిషన్ ఉండాలండి. దేవుని పర్మిషన్ లేకుండా ఏ దురాత్మకు మనిషిని పట్టే హక్కు లేదు. అంటే ఏ దురాత్మనైనా ఎవరు పంపించాలి? దేవుడు పంపించాలి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరిపిస్తుంది. ఈ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందట? యెహోవా యొద్ద నుండి. అంటే ఎవరి దగ్గర ఉంది ఈ దురాత్మ? దేవుని యొద్ద ఉంది. అంటే దురాత్మలు కూడా దేవుని యొద్ద నుంచే రావాలా? అక్కడి నుంచే రావాలి. దేవుని పర్మిషన్తోనే రావాలా? అవును, దేవుని పర్మిషన్తోనే రావాలి. అది దేవుని స్థానం నుంచే రావాలా? అవునండి, దేవుని యొద్ద నుంచే రావాలి. రైట్. ఇప్పుడు మరణించిన వారు ప్రేతాత్మలుగా మనుషులు పడుతున్నారు అంటే వాళ్ళని ఎవరు పంపించాలి? ఒకవేళ మీరు అన్నట్టుగా మనుషుల ఆత్మలే, మనుషులే మరణించి ప్రేతాత్మలైతే మనుషులను పట్టాలంటే ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు పంపించాలి వాళ్ళని? వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుండి రావాలి. ఏమండి, మనుషుల ఆత్మలు అది దురాత్మలు. ప్రేతాత్మలకు ఎవరు మారుతారండి? చనిపోయిన వాళ్ళు, దురాత్మలు. మన మాటల్లో వీళ్లకు దేవుణ్ణి చూసే హక్కు ఉందా? పరలోకం వెళ్ళే హక్కు ఉందా? పరలోకం వెళ్ళే శక్తి ఉందా? బాగా ఆలోచించి చెప్పండి, వెంటనే చెప్పకుండా. చెడుతనమునకు నా యొద్ద చోటు లేదు. ఎవడును పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడడు. యేసుక్రీస్తు తప్ప పరలోకమునకు వెళ్ళిన మనుష్యుడెవడు లేడు. అంటే మనుషుల ఆత్మలు పరలోకం వెళ్ళగలవా? వెళ్ళగలవా? వెళ్ళలేవు. మరి ఒక మనిషి మీదకి దురాత్మ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుంచి, పరలోకం నుంచి రావాలి. మరి దురాత్మలన్నీ పరలోకం నుంచి వస్తున్నప్పుడు, మనుషుల ఆత్మకు పరలోకం వెళ్ళే అవకాశం లేనప్పుడు వస్తున్న దురాత్మలు మనుషుల ఆత్మలు ఎలా అవుతాయి? నా ప్రశ్న మీకు అర్థమైపోయిందా? అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. ఏ దురాత్మ అయినా ఎక్కడి నుంచి రావాలి? కానీ మరి మనుషుల ఆత్మలకు పరలోకం వెళ్ళే శక్తి ఉందా? అంటే అక్కడికి వెళ్ళింది మనుషుల ఆత్మలు కాదు, అక్కడి నుంచి వస్తున్నది మనుషుల ఆత్మలు కాదు. మరి దురాత్మలు ఎవరు? పరలోకానికి వెళ్ళగలిగిన దురాత్మ ఎవరు? పరలోకానికి వెళ్ళే శక్తి ఉన్న దురాత్మ ఎవరు చెప్పండి? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో తేలిపోతుంది, 6వ వచనం నుంచి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి ఎక్కడికి వచ్చాడు? యెహోవా సన్నిధికి వచ్చాడు. అంటే యెహోవా సన్నిధికి రాగలిగిన శక్తి ఉన్న దురాత్మ మరణించిన మనుషుల ఆత్మ, ఒకనాడు దేవదూతలుగా ఉండి దయ్యాలుగా మారిన ఆత్మలా? ఒకనాడు దేవదూతలుగా ఉండి దురాత్మలుగా మారే వాటికి పరలోకం వెళ్ళే శక్తి ఉంది, పరలోకానికి అనుమతి ఉంది. కానీ మరణించిన ఆత్మలకు పరలోకం వెళ్ళే అనుమతి లేదు. ఒక మనిషి మీదకి దురాత్మ రావాలంటే పరలోకం నుంచి రావాలి, దేవుడు పంపించాలి. దేవుడి దగ్గరకు వెళ్ళగలిగినవి, దేవుని యొద్ద నుండి మనుషుల మీదకు వస్తున్నవి ఒకనాడు దేవదూతలుగా ఉండి దయ్యాలుగా మారిన ఆత్మలే తప్ప చనిపోయిన మనుషుల ఆత్మలు కానే కాదు, మరణించిన మనుషుల ఆత్మలు కానే కాదు. ఎందుకంటే ఎవడును పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు గనుక మనుషుల ఆత్మకు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. అంటే దురాత్మలు కూడా ఎక్కడి నుంచి రావాలన్నమాట? పరలోకం నుంచే రావాలి, దేవుని నుంచే రావాలి. అలాగే మొదటి శతాబ్దంలో దేవుని నుంచి దగ్గర నుంచి వచ్చిన ఆత్మలే మనుషులను పట్టాయి.
అవన్నీ ఒకనాటి దేవదూతలుగా ఉన్న సేవకుల ఆత్మలు ఇప్పుడు దురాత్మలుగా మారిన సమూహాలు. రాత్రి జయశాలి గారు చెప్పినట్లుగా ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు. మనిషి ఆత్మ క్షణంలో పాతాళానికి వెళుతుందా ఆకాశ మండలానికి వెళుతుందా? మనుష్యాత్మ అయితే పాతాళానికి వెళ్ళాలి, దురాత్మల సమూహం అయితే ఆకాశ మండలంలో ఉండాలి. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలే ఒకనాడు ఇదిగోండి మానవుల శరీరాలకు వచ్చాయి. ఇలా మనం చెప్పామనుకోండి అప్పుడు పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? ఓకే, మీరు అన్నట్టుగా మనుషుల ఆత్మలు రావట్లేదు కానీ ఆ రోజు వచ్చినట్టుగానే ఆ దురాత్మలు వస్తున్నాయి రావచ్చు కదా అంటారు. ఆ దురాత్మలు వచ్చే అవకాశం ఉంది కదా అంటారు. ఆ అవకాశం కూడా లేదండి. ఎందుకంటే ఆనాటి దురాత్మలు ఎందుకు వచ్చాయి? అవి కొంతకాలమే వచ్చాయండి, కొంతకాలమే. ఎందుకు వచ్చాయో తెలుసా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు అనేక సూచక క్రియలు యేసు చేశాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. అంటే సూచక్రియలు ఎందుకు జరిగాయట? సూచక్రియలు ఎందుకు జరిగాయండి? యేసు దేవుని కుమారుడని నమ్మడానికి. ఆ సూచక్రియల్లో భాగంగా ఆయన స్వస్థతలు చేశాడు, ఆ సూచక్రియల్లో భాగంగా ఆయన మరణించిన వారిని లేపాడు, ఆ సూచక క్రియల్లో భాగంగా దయ్యాలను వెళ్ళగొట్టాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. దయ్యాలను వెళ్ళగొడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేదో కొత్త బోధగా ఉందే, ఈయనకు దయ్యాలు లోబడుచున్నాయి, ఈయన ఎవరు అంటే ఒకనాడు మనుషులు మిగిలిన వాళ్ళు చేయలేనివి యేసు చేసి చూపించాడు, తానే దేవుని కుమారునైన క్రీస్తని నిరూపించాడు. అలా నిరూపించబడాలంటే ఏం చేయాలి? దురాత్మల్లారా మీరు వెళ్ళండి, ఇది దేవునికి దయ్యాలకున్న ఒప్పందం సోమండి, ఇది దేవునికి దయ్యాలకున్న ఒప్పందం నిజం. దురాత్మలారా మీరు వెళ్ళండి. ఒకనాడు సౌలును వేర్పించారు, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆయా మనుషులను మీరు పట్టండి, నా కుమారుడని క్రీస్తు వస్తాడు, మిమ్మల్ని గద్దించగానే మీరేమవ్వాలి? వెళ్ళిపోవాలి. అలాగే ఆ తర్వాత అపోస్తలులు, పేతురు వస్తాడు, పౌలు వస్తాడు, మిమ్మల్ని గద్దించగానే, యేసునామాన గద్దించగానే మీరేమవ్వాలి? వెళ్ళిపోవాలి. ఇది దేవుడు దురాత్మలతో చెప్పిన మాట, ఆయన మాటను బట్టి అవి వచ్చాయి. యేసు గద్దించగానే వెళ్ళిపోయాయి, అపోస్తులు గద్దించగానే వెళ్ళిపోయాయి. కొంతకాలం, ఆ కొంతకాలం ఎందుకు జరిగింది? వాక్యము స్థిరపరచబడేంత వరకు సూచక క్రియలు జరిగాయి, వాక్యం వ్రాయబడినంత వరకు దయ్యాలను వెళ్ళగొట్టడం జరిగింది, వాక్యం వ్రాయబడినంత వరకు ఆ దురాత్మలు కూడా మనుషుల మీదకు రావడం జరిగింది. ఇంకొక మాట, యేసు ఆయన శిష్యులు అపోస్తలుడైన పౌలు వీళ్ళు వెళ్ళగొడితేనే దయ్యాలు వెళ్ళాయి. కారణం వారిద్దరికీ ఉన్న ఒప్పందం అది. ఒక మాటలో చెప్పాలంటే మ్యాచ్ ఫిక్సింగ్. ఎలా చెప్పగలరండి అంటారా? ఎలా చెప్పచ్చో అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. 13 నుంచి, అప్పుడు ఎప్పుడు పౌలు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అది చూశారు. పౌలు దయ్యాలను వెళ్ళగొట్టడం చూసి కొంతమంది దేశీ సంచారులు, మాంత్రికులైన కొందరు యూదులు చూశారు, చూసి దయ్యాలను పట్టడం చూసి పౌలు ప్రకటించే యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్నాను వెళ్ళిపోండి అంటున్నాడట. పౌలు యేసు నామాన్ని వెళ్ళగొడుతుంటే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎవరో స్కెవయను యూదుడు కుమారులట, యూదుని మాంత్రికులు వాళ్ళు యూదులు, వాళ్ళు కూడా, వాడు ప్రధాన యాజకుడట, ఆయన కుమారులు బయలుదేరారు మాంత్రికులుగా, మాంత్రికులుగా బయలుదేరారు. పౌలు యేసునామం చెప్పగానే వణుకుతూ వెళ్ళిపోయాయి దయ్యాలు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు, వీళ్ళెవరు? ప్రధాన యాజకుల కుమారులు.
వీళ్ళు చెప్పగానే వీళ్ళు కూడా ఏమంటున్నారు, పౌలు చేయటం చూశారు, పౌలులానే మేము కూడా యేసునామాన నిన్ను గద్దిస్తున్నాం పో అన్నారు పాస్టర్లాగా. అప్పుడు దయ్యం ఏం మాట్లాడుతుంది చూడండి, దయ్యం నాకు దేశ ప్రభు తెలుసు, పౌలను కూడా ఎరుగుదును, వీళ్ళిద్దరు ఎందుకు తెలుసు, దేవుడు చెప్పాడు వీళ్ళిద్దరు వెళ్ళగొడితే నువ్వు వెళ్ళిపోమ్మని. నేను పౌలను గుర్తెరుగుదును, యేసును గుర్తెరుగుదును, కానీ మీరెవర నన్ను బొమ్మడానికి, మీరెవరు నన్ను బొమ్మడానికి అని ఒక్క దూకు వాళ్ళ మీద దూకి కొడితే బట్టలు లేవండి ఇద్దరికి పారిపోయారు, వారిద్దరు దిగంబరులై పారిపోయారు. అదేంటండి, ఇతను చెప్పింది యేసునామే కదా, అవునా కదా, ఈ మాంత్రికలు ఉచ్చరించింది ఏ పేరండి, యేసునామం. యేసునామాని చెప్పగానే పోవాలి కదా, ఎందుకు పోలేదు, పౌలు చెబితేనే పోతాయి, యేసు చెబితేనే పోతాయి, పేతురు చెబితేనే పోతాయి, ఎందుకు వీళ్ళు చెబితేనే పోవాలి, ఎందుకు వీళ్ళు చెబితేనే పోవాలి, దేవుని నామానికి ఘనత రావాలంటే వీళ్ళు చెబితేనే పోవాలి. దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అనరా, మ్యాచ్ ఫిక్సింగ్ అంటే వాటికి ఏదో ఉపయోగం ఉండాలి కదండి అంటారా, అవును ఉంది, ఎలాగూ కొన్నాళ్ళైనా పాతాళపు శిక్ష, భూమి మీద ఉంటే కొన్నాళ్ళైనా పాతాళపు శిక్ష కదా. ప్రభు మరి మీ కుమారుడు వచ్చి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోతాం, మాకేంటి లాభం, కొన్నాళ్ళు పాతాళానికి వెళ్లకుండా ఉన్నారు, అదే మీకు లాభం. ప్రారంభ శతాబ్దంలో ఆ దురాత్మలు ఎందుకు వచ్చాయి మీకు అర్థమైంది, మరి ఈ శతాబ్దంలో అవసరం అవి, వాక్యం ఇంకా పరిపూర్ణం కాలేదా, వాక్యం రాయబడలేదా, సూచక్రియలు చేయాలా, నువ్వు దేవుని కుమారుడు అని దేవుడు నిరూపించాలా, అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ, ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ మానసిక వ్యాధులు, అవన్నీ మానసిక రోగాలు. ఇకపోతే మరొక ఇన్ఫర్మేషన్, యాక్షన్ కూడా ఉంది, యాక్షన్ కూడా ఉందండి, నటించే వాళ్ళు కూడా ఉన్నారు, దానికి మనం ఏం చేయగలం, నటించే వాళ్ళు ఉన్నారు, మానసిక రోగులు ఉన్నారు, అంతే తప్ప మరణించిన వారు ప్రేతాత్మలుగా ఒక మనిషిని పట్టి పీడించడం అనేది ఉండదు. ఒకనాడు బైబిల్లో కనిపించినవి దురాత్మల సమూహాలు, అపవాది సైన్యాలే తప్ప మనుషుల ఆత్మలు కాదు. మరొక విషయం చెప్పమంటారా, ఒకనాడు దయ్యం పట్టినప్పుడు రోగాలు వచ్చాయండి. ఎలాంటి రోగాలు వచ్చాయి, ఒక స్త్రీ 18 ఏళ్ళ నుండి నడువు వంగిపోయింది, ఆ దయ్యం పేరేంటి, బలహీనపరచు దయ్యం. మరొక బాలుడికి పడితే చాంద్ర రోగం వచ్చిందట, ఏ రోగం వచ్చింది, చాంద్ర రోగం. మరొకళ్ళకు పడితే చెవుడు వచ్చేసింది, మాట పడిపోయింది. మరి ఈరోజు దయ్యాలు పట్టినప్పుడు వీళ్ళల్లో ఎవరికి రోగాలు కనిపించవేంటండి, ఆదురాత్మలే వీళ్ళ మీదకి వచ్చాయని అంటున్నారు. మరి అలాగైతే నడు వంగిపోయినాడు ఎవడైనా ఉన్నాడా, చాంద్ర రోగం కలిగిన దయ్యం ఏదైనా ఉందా, చెవిటిదైన మోగ దయ్యం వస్తుందా, రాదు. ఎన్ని నాటకాలండి, అసలు దయ్యాలే ఇప్పుడు లేవు, ఏది మనుషులను పట్టి పీడించేవి, మనుషుల మీదకి వచ్చి మనుషులను ఆవహించి విలవిలలాడించేవి. కానీ పాస్టర్లు చూడండి చర్చిలో, పాస్టర్ గారు అడుగు పెడుతుంటేనే వీళ్ళందరూ ఊగుతుంటారు, మేము ఉండాం రమ్మనే, మన దగ్గర ఎవరు ఊగరు, మన సభల్లో ఏమండి 10 రోజులు అవుతుంది, ఏ రోజండి ఇది 7వ దినం, ఈరోజు మీలో ఎవరికి రాలేదేంటండి. కానీ కొన్ని చర్చిలు పాస్టర్ గారు అడుగు పెడుతుంటే ఊగుతుంటాయి, అంటే వీడు దయ్యాలకు అధిపతి అనమాట, వాడొస్తుంటే ఇవి ఒకటి ఏంటండి, వీడు చూస్తూనే వస్తూనే వస్తూనే బైబిల్తో టాప్న ఒకటి కొడతాడు. యేసు ప్రభు వదిలించాడండి దయ్యాల్ని బైబిల్తో కొట్టడం కానీ, జుట్టు ఈ చెవల దగ్గర ఎలా పట్టుకొని పీకటం కానీ, చీపురుతో కొట్టడం కానీ, చెప్పుతో కొట్టడం కానీ మీరు చూశారండి. కానీ పాస్టర్లు దయ్యాలను వెళ్ళగొడతాను చూడండి, చెప్పుతో కొడతారు, చీపురుతో కొడతారు, ఈ జుట్టు ఇక్కడ పట్టుకుంటే ఇంకేమైనా ఉందండి, ఎలా పట్టుకొని పీకేస్తారు. యేసుప్రభు శిష్యుల్ని పేదరుని ఆ పక్క పట్టుకొని నీ పక్క పట్టుకుంటా కాలేలా మోపి చెరవ పక్కన పట్టుకుని లాగితే ఏమైపోద్దండి. ఒక్కటే మాట, అవి నిజంగా దురాత్మల సమూహాలైతే దేవుని కుమారుడైన క్రీస్తు మాట ఒక్కటే, వెళ్ళిపో అనగానే వెళ్ళిపోవాలి, నోరు ముయ్య అనగానే నోరు ముయ్యాలి. నువ్వెవడవో మాకు తెలుసు అని గ్రంథులేస్తానే అంట కొన్ని దయ్యాలు, నువ్వెవడవో మాకు తెలుసు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని నోరు ముయ్య అన్నాడు, నోరు మూసేసే. పాస్టర్ గారు అడుగుతాడు ఉంటావా వెళతావా, ఉంటావా వెళతావా అని దాన్ని పర్మిషన్ అడగాల నువ్వు, ఇప్పుడు దాని అభిప్రాయం కనుక్కోవాలా, అదేమంటది వెళ్ళను అంటది, వెళ్ళను అంటది. యేసు ప్రభు వెళతావా వెళతావా వెళ్ళవా అని అడిగాడండి ఎవరైనా,
ఉంటావా వెళతావా, వెళతావా వెళ్ళవా, ఇలా అడగలేదండి. వెళ్ళు, వెళ్ళిపోవడమే. చూశారని ఎంతమంది ఎన్ని నాటకాలు ఆడుతున్నారు ప్రేమని దేవుని పిల్లలారు. అవి మానసిక రోగాలు, స్కిజోఫీనియా అనే ఒక వ్యాధి. కనిపించేవన్నీ ఏవో చిన్న చిన్న మ్యాజిక్లు లాంటివి, మెస్పరిజం లాంటివి. స్కిజోఫీనియా వ్యాధి కనుక వీటికి మోసపోకండి. ఇవి లేవు అని మనం ఒక ప్రక్క బైబిల్లో వ్రాయబడితే చాలామంది సభల్లో ఏం ప్రకటిస్తున్నారు తెలుసా, దయ్యముల చేత పీడింపబడుచున్న వారికి విడుదల. దయ్యాలే లేవు అంటే వీడో పెద్ద డ్రామాటిస్ట్ అన్నమాట. క్షుద్రశక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల. ఇలాంటివి ఒకడండి కర్నూలులో అయ్యస్వామి అట. ఏ స్వామిడు? అయ్యస్వామి. ఒక ప్రకటన చేశాడండి, దయ్యాల బట్టి పీడించబడుతున్న వాళ్ళు 41 పార్లేజీ బిస్కెట్లు తీసుకుని రండి అన్నాడు. వీడు తింటాడో దయ్యాలకు పెడతాడో తెలియదు. అంటే ఈ బిస్కెట్లు చూపించి అమ్మమ్మ ఇవి ఇస్తాను పొండి అంటాడేమో. అండ్ యశ్వరావు ఎక్కడైనా దయ్యాలను వెళ్ళగొడతాను, పార్లేజీ బిస్కెట్లు తేమన్నాడా? మళ్ళీ కంపెనీ పైగా బ్రిటానియా వద్దంట, వీడికి గుడ్డే వద్దట, పార్లేజీ బిస్కెట్లే కావాలట. ఇంకేదైనా బలమైంది ఉంటే తేనె నూనె కూడా తెమ్మంటున్నాడు దరిద్రుడు. కనుక ఇవన్నీ కట్టుకథలు. బైబిల్లో దయ్యాలు ఒకనాడు ఒక కార్యక్రమం నిమిత్తం వచ్చాయి. అవి సాతాను సైన్యాలు. అవి కాలం ఉన్నంత వరకు, వాటికి కాలం ఇచ్చినంత వరకు మనుషుల మధ్య ఉన్నాయి, ఆ తర్వాత వెళ్ళిపోయాయి. ఈరోజు దయ్యం లేదనడం లేదు, ఉంది కానీ అది మనుషులను బట్టి పీడించదు. ఇప్పుడు దయ్యం పని ఏంటో తెలుసా? నిన్ను మోసం చేయటం. దయ్యం పని ఏంటి ఈరోజు? మోసం చేయటం. మోసం చేసి పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి పంపించటం. అది నీకు కనిపించదు, నీ శరీరం మీద వాలదు, నిన్ను విలవిల్లాడించదు, నిన్ను గంతులు వేయించదు, నిన్ను తెలివిగా వాక్యం నుంచి తప్పిస్తుంది. ఎన్నో రూపాలలో ఉంది ఇప్పుడు దయ్యం. డబ్బు రూపంలో ఉంది, స్త్రీ రూపంలో ఉంది, అధికారం రూపంలో ఉంది, బంధువుల రూపంలో ఉంది, పిల్లల రూపంలో ఉంది, తల్లిదండ్రుల రూపంలో ఉంది, చదువు రూపంలో ఉంది, గురువు రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఏదో ఒక రూపానికి నువ్వు ప్రభావితుడవై దేవుడి నుంచి తప్పిపోతావు. ఇది దయ్యం పని ఈరోజు, నిన్ను మోసం చేయడం. బోధకుడి రూపంలో కూడా ఉంది, మోసం చేసి పరలోకానికి వెళ్లకుండా చూడడం. ఇది ఈరోజు దయ్యం పని. కనుక ప్రేమైన వర్లరా, కాలాన్ని బట్టి ఏవి ఎప్పుడు జరిగాయో, మరణించిన మనిషి ఆత్మ, చనిపోయిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో బైబిల్లో నుంచి మీరు తెలుసుకున్నారు. కనుక ఇలాంటి మూఢనమ్మకాలు క్రైస్తవ్యంలో నుంచి మీరే తీసేయాలి, మీరే సమాజాన్ని బాగు చేయాలి. జాగ్రత్తగా క్రైస్తవుల్లోనికి ఇది ఇంజెక్ట్ చేయాలి, క్రైస్తవ్యాన్ని మీరే కాపాడాలి. ప్రార్థన చేసుకుందాం.